భారత్కు పక్కలో బల్లెంలా చాప కింద నీరులా చైనా వ్యవహరిస్తోంది. ఒకవైపు నీతులు వల్లిస్తూనే మరోవైపు సైలెంట్గా తన వ్యూహాలను అమలు పరుస్తోంది. భారతదేశ ఉత్తరపు సరిహద్దుల భద్రతకు మరింత విఘాతం కలిగేలా అడుగులు వేస్తోంది. తాజాగా టిబెట్లోని జీరామ్ నగరం నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండు వరకు 70 కిలోమీటర్ల మేర రైలు మార్గం నిర్మించడానికి నేపాల్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. టిబెట్ ను ఆక్రమించినట్టే నేపాల్ ను భూటాన్ ను కూడా దిగమింగడానికి గుట్టు చప్పుడు కాకుండా కుట్రను సాగిస్తోంది. టిబెట్ లోని జీరామ్ నగరం నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండు వరకు రైలు మార్గాన్ని నిర్మించడానికి నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 2000 ఏళ్లకు పైగా స్వతంత్ర దేశంగా ఉన్న టిబెట్ ను 1959లో చైనా ఆక్రమించింది. దీంతో భారత్ టిబెట్ సరిహద్దు కాస్త భారత్ చైనా సరిహద్దుగా మారిపోయింది. ఇది జరిగిన 3 ఏళ్లకే 1962లో చైనా భారత్ భూభాగంలోకి ప్రవేశించింది. లడాక్ లోని 38 చదరపు కిలోమీటర్ల భూభాగం, ఉత్తర కాశ్మీర్ లోని 6000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనా ఆక్రమించుకుంది. తొలుత టిబెట్ ను ఆక్రమించుకోవడం వల్లనే చైనాకు మన భూభాగం ఆక్రమించుకునే అవకాశం దక్కింది. టిబెట్ ను చైనా ఆక్రమించుకున్నప్పుడే భారత్ ఎదురు తిరుగుంటే చైనా దురాక్రమణలకు అడ్డుపడేది. ఇప్పటి మన దేశ ఉత్తరం వైపు చైనా రూపంలో ప్రమాదం పొంచి ఉందనడంలో సందేహం లేదు. టిబెట్ ను ఆక్రమించుకున్న చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చైనా టిబెట్ సరిహద్దు నుంచి నేపాల్ టిబెట్ సరిహద్దు వరకు, అంటే టిబెట్ లోని ఉత్తరపు కొస నుంచి దక్షిణం కొస వరకు 3000 కిలోమీటర్ల రైలు మార్గాన్ని చైనా 10 ఏళ్లలో నిర్మించింది. తర్వాత భూటాన్ సరిహద్దు వరకు, మన అరుణాచల్ ప్రదేశ్ సమీపం వరకు ఈ రైలు మార్గాన్ని విస్తరించింది. ఇప్పటికే టిబెట్ లోని ప్రాకృతిక సంపదను, భూగర్భ ఖనిజ సంపదను, అపురూప భూ ఖనిజ ధాతువులను దశాబ్దాల పాటు కొల్లగొట్టింది. అక్కడితో ఆగకుండా సైనిక బలగాలను, ఆయుధ సామగ్రిని మన సరిహద్దుల వరకు వేగంగా తరలించుకుని రావడానికి వీలుగా చైనా టిబెట్ పొడవునా రైలు మార్గాలను నిర్మించింది. ఇప్పుడు ఏకంగా టిబెట్ నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండు వరకు 70 కిలోమీటర్ల మేర రైలు మార్గం నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో 11, 12 తేదీలలో మహాబలిపురంలో ఇష్టాగోష్ఠి నిర్వహించిన చైనా అధ్యక్షుడు 13వ తేదీన నేపాల్ కు చేరుకున్నాడు. నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ జరిపిన చర్చల తర్వాత ఈ రైలు మార్గ నిర్మాణపు ఒప్పందం కుదిరిందట. దీంతో పాటు నేపాల్లో మౌలిక సదుపాయాల వ్యవస్థలను నిర్మించేందుకు మొత్తం 20 ఒప్పందాలు కుదరడం చైనా చొరబాటు విస్తరించిపోతుందన్న నిదర్శనం. భారత్ సరిహద్దుల వరకు వ్యూహాత్మకంగాను, భౌతికంగాను, వాణిజ్య పరంగాను చొచ్చుకు రావడమే లక్ష్యంగా చైనా పథక రచన చేస్తోందనేది నిపుణుల అభిప్రాయం. టిబెట్ నుంచి నేపాల్ వరకు చైనా రైలు మార్గం నిర్మించడం భారత్ కు ఎప్పటికైనా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఇటు పాకిస్తాన్, అటు చైనాతో ముంపు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ మేల్కొని విరుగుడు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.